తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కోపల ఈశ్వర్ ధర్మపురి నియోజకవర్గంలో పర్యటించారు। తొలుత పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో పర్యటించిన ఆయన మొదటగా బంజరుపల్లి తండాకు చేరుకోగా గ్రామానికి వచ్చిన ఆయనకు బంజారా మహిళలు సంప్రదాయ దుస్తులతో ఘన స్వాగతం పలికారు। ఆ తర్వాత సంత సేవాలల్ మహారాజ్ ఆలయ నిర్మాణం కోసం భూమి పూజ చేశారు। అనంతరం ధర్మారం మండల కేంద్రంలో నిర్మించిన విశ్వ బ్రాహ్మణ భవనాన్ని ప్రారంభించిన తర్వాత నర్సింహులపల్లి గ్రామంలో శివలింగం మరియు నంది విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు। ఆ తర్వాత జగితల జిల్లా వెల్గటూరు మండలం కోటి లింగాల శ్రీ కోటీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు। 2.50 కోట్ల లక్షల వ్యయంతో కోటీశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణంతో పాటు రాజగోపురం ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు। ఈ సందర్భంగా సంక్షేమ శాఖ మంత్రి కోపల ఈశ్వర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు। రానున్న రోజుల్లో కోటి లింగాల ఆలయాలన్నీ సర్వంగ సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు। ఆలయ పునర్నిర్మాణ పనులు చకచకా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు। ఆలయ పునర్నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు। మరి నేను పూర్తి స్థాయిలో చొరవ తీసుకోవడం వల్ల మరి ఇక్కడ ఉన్నటువంటి కంపెనీ వారి యొక్క సహకారంతో కూడా ఈ నిర్మాణం అంతా కూడా మనం పూర్తి చేసుకోవడం జరుగుతుంది। ఈ సందర్భంగా ఈరోజు మనం ఫౌండేషన్ స్టోన్ వేసుకున్నాం। 2.50 కోట్లతో నిర్మాణం చేయబోయేటువంటి నిర్మాణ పనులకు ఈ ఫౌండేషన్ కూడా మనం వేసుకోవడం జరిగింది। పనులన్నీ కూడా చకచక జరుగుతాయి। కొద్ది సమయంలో టెంపుల్ నిర్మాణాలు ఎప్పుడైనా లేటుగానే జరుగుతాయి కాబట్టి కొంత సమయం పట్టినప్పటికీ అద్భుతంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దామని ఇదివరకే మనం పోయిన ఎలక్షన్లో కూడా నేను చెప్పిన భగవంతుని దయవల్ల కోటేశ్వర స్వామి దయవల్ల మాకు అవకాశం వచ్చింది చేసే అవకాశం వచ్చింది అంతా కూడా బాగా చేసుకోవడం జరుగుతుంది।